పరిశుద్ధుడైన తండ్రి ప్రేమ కలిగిన నీ నామములో ప్రార్థనా టీవీ ఛానల్ ద్వారా ఇదిగో ఈ రోజు నాయన కొద్ది నిమిషాలు నీ ప్రేమను పంచాలని ఆశిస్తుండగా నీ తోడుంచి కాపా పరిశుద్ధాత్మ దేవుడా నీ సహాయం అర్జిస్తున్నా నీ కాపుదలు ఏదో బ్రతుకు తెరువు కోసమో మనుషుల ఘనత కొరకో లోకంలో మేమును ఇదిగో తండ్రి దేవ ఫేస్బుక్లో నాయన అది యూట్యూబ్లో మేము కూడా నీ వాక్యం ప్రకటిస్తున్నామని అనిపించుకోవటకైతే క్షమించు ప్రభువా ఏదే నిమిషంలో కొద్ది మందికైనా ఇది దీవెనకరముగా ఉండినట్లు నీవు ఆదరించి నడిపించుమని ప్రార్థన చేసు. మా అండ మీరు, ఆధారం మీరు, మీ తోడు మాతో ఉంచునాయన. ప్రతి విధమైన ఆటంకాలు, అంధకార శక్తుల చర్యలను, ఆకాశదాని దేవతలను బంధిస్తున్నాం మీ నా. మీ తోడు మాతో ఉంచి నడిపింపచేయి ప్రభువా. ఆశీర్వాదం ఉంచి భద్రపరచు, ఆదరణ దయచి అనేకులకు దీవెనగా చేయి నాయన. నన్ను వాడుకో, మరుగుపరచు. యేసు నామమందు నా స్వరము ముట్టునాయన. యేసు నామమందు ప్రార్థించి స్తుతించి వేడుచున్నాము తండ్రి, ఆమె. దేవుని బిడ్డలారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములు మీ అందరికీ శుభములు తెలియచేస్తూ ఉన్నాం. నేటి వరకు మనం సజీవులమై క్షేమము కలిగి ఉన్నామంటే అదంతా దేవుని దయ. ధనమున్న, బలమున్న, అంగున్న, అధికారమున్న, ఆస్తిపాస్తులున్న, అంగులున్న, ఏ విధమైనటువంటి ఆదరణ లేకుండా దేవుని ఉగ్రతకు చోటు అనేక మంది లోకం విడిచారు. ముఖ్యంగా ఈ కరోనా విషయంలో ఎన్నో వేల కుటుంబాలు, లక్షల మంది ఈ శిక్షకు గురి అయి దుఃఖం అనుభవించారు. మహారాజ్యాలు, భూమండలం మీద, ఆకాశం క్రింద ఉన్న రాజ్యాలన్నీ కుదేలైపోయినవి. ఏ విధమైన క్షేమము కానీ, ఏమి ఆదరణ కానీ పొందుకోలేని పరిస్థితుల్లో మానవ కోటి ఉండగా దేవుడు తన దయ చొప్పున ఇంతటి ఆదరణ మన జీవితాల్లో అనుగ్రహింపచేశాడు. నేనెవరిని కనికరిస్తానో వారి ఎందు నా కనికరము చూపుతాను, ఎవరి ఎందు నా జాలి చూపుతానో వారి ఎందు నా జాలి చూపుతానని చెప్పిన దేవుని మాట మనందరిని ఇంతవరకు కాపాడి భద్రపరిచింది. కాబట్టి దేవుని ప్రేమతో మీ అందరికీ తెలియచేస్తున్నాం. వేల సంఖ్యలో యూట్యూబ్ ద్వారా, వాట్సాప్ల ద్వారా వాక్యం ఎంతో విరివిగా వందల వేల కొలది దేవుని దాసులు, దాసరాణులు పాటల రీతిగా అనేకమైనటువంటి పద్ధతుల ద్వారా, ఉపన్యాసాల ద్వారా, బహిరంగ సభల ద్వారా, సువార్త కూటాలు, నియమకాల కూటాల ద్వారా దేవుని ప్రేమను, సత్యాన్ని వెల్లడి చేస్తూ ఉన్నారు. ఆ కోరుకున్న జనాంగములో దేవుని ఏర్పాటు చొప్పున నేను కూడా 54 సంవత్సరాల నాడు ప్రభు ప్రత్యక్షత పొందాను. మచిలీపట్నం, కృష్ణా జిల్లా మచిలీపట్నం నోబుల్ కాలేజీలో పియూసీ చదువుతుండగా దేవుని బిడ్డలారా, నా వయసు 16 సంవత్సరములో యేసు ప్రభు వారి యొక్క ప్రత్యక్షత నేను చూచా. పుట్టుకతో నేనేమి క్రైస్తవుడను కాను. మా అమ్మ నాన్న పూజలు, గోడకు బొట్టులుండేవి, ఇంటి ముందు తులసి మొక్క ఉండేది, పూజకొందుకు పురుషుడని, దానము కొలది బిడ్డలు అని మా అమ్మ చెబుతూ ఉండేది. అందుకని ఆమె ఎంతో చాలామంది పూజలు చేస్తూ ఉంటారు. కానీ నా తల్లిని పూజించేవారు మనుషులు వచ్చి అమ్మ పూజారిని ఒక గ్రామ దేవత పోతురాజు పూనకు వచ్చేది మా అమ్మకు. మా అమ్మ అక్క చెల్లెళ్ళు 4, కొడాలి వీరస్వామి గారికి 4 కూతుర్లు, ఒక కొడుకు. పెద్ద కుమార్తె పేరు మాణిక్యమ్మ, ఆమెకు ముత్యాలమ్మ దేవత పూనకం. 2వ కుమార్తె బసవమ్మ నా తల్లి, ఈమెకు పోతురాజు గారి పూనకం. 3వ కుమార్తె రుప్పునమ్మ, ఆమెకు సంపతాలమ్మ దేవత పూనకం. మా ఆఖరి పిండి 4వ ఆమెకి అద్దంకి నాంచారమ్మ దేవత పూనకం ఉండేది. బాగా నాకు గుర్తు, పూనకం వచ్చినప్పుడు మా అమ్మను కట్టేసేవాళ్ళు. అటువంటి పరిస్థితుల్లో
సూర్యుడు వెలుతురు కనపడలేదని 11 సార్లు అన్నం మాంతే మమ్మ దీపం వెలిగిస్తేనే కానీ అన్నం తినలేదు. నెలపొడుపు పొడవగానే ఆ నెలపొడుపును చూసేది, తన మెడలో మాంగల్యాన్ని చూసుకునేది చిన్నాణ్ణి. మా అమ్మ నాన్నకి 6 సంతానములో ఆఖరివాడను నేను. ఒక అన్నయ్య, 4 అక్కలు నాకుండేవారు. అయితే దేవుని బిడ్డలారా, చిన్ననాడు నన్ను మా ఊరు సిఎస్ఐ బడి ఉంది, అక్కడ క్రైస్తవ స్కూల్ అది, అక్కడికి తీసుకెళ్ళి మా అమ్మ కొడాలి లోకయ్య గారు, హెడ్ మాస్టర్ గారు. సోమవారం నుండి శనివారం వరకు బడి, ఆదివారం గుడి, సండే స్కూలుకి పంపారు. సండే అంటే ఆదివారం, స్కూల్ అంటే ఆదివారం, బడికి పంపారు. నేను బడిలో చేరిన మొదటి రోజునే మా మాస్టర్ గారు ఒక పాట నేర్పారు. అందరినీ లెగండి అని విద్యార్థిని విద్యార్థులను లేపారు. అదే నేను మొదటి రోజు బడిలో చేరిన రోజు, తొలి రోజు అందరం లేచాం, చేతిలా నమస్కారం చేసినట్లు పెట్టుకున్నారు, పెట్టుకున్నాము. ఆయన ఒక పాట నేర్పాడు, ప్రార్థనరా. ప్రార్థన అంటే మానవుడు భగవంతునితో మాట్లాడుకోవటం. ప్రా అంటే ముందు, అర్ధన అంటే చెప్పుకోవటం, ముందుగా భగవంతుడికి చెప్పుకోవటం. మేలు కొరకైన కీడు మేలులు కలిగ చేయవాడు ఆయన, వెలుగును పుట్టింపజేసి అంధకారము కలిగ చేయవాడు, మనుషులను మృతులుగాను సజీవులుగాను చేయవాడు ఆయనే. అనందగత సమయాలు మొదటి గ్రంథ 2:6 నుండి ఐశ్వర్యవంతులుగాను దరిద్రులుగాను ఆయనే చేస్తాడు. కాబట్టి దీనంతటికీ అధికారి ఆయన కనుక ఆయన సహాయము కోరుకోవాలి. కాబట్టి పగటికి 4 జాములు ఉదయం 6 నుండి సాయంకాలం 6 వరకు 12, జాముకు 3 చెప్పున 4 3 12 పగలు, రాత్రికి 4 జాములు, జాముకు 3 చొప్పున సాయంకాలం 6 నుండి ఉదయం 6 వరకు 12, 4 3 12 ఒక పగటికి 4 జాములు, రాత్రికి 4 జాములు, ఒక పగలు రాత్రి కలిసి ఒక దినము రోజు ఓపిల్లార. అందుకని ఇట్లాంటివి 30 కలిస్తే 1 నెల 12 నెలలు 1 సంవత్సరం. దేవుని బిడ్డలారా, దేవుని దయలో 100 సంవత్సరాలు 1 తరం, 100 తరాలు 1 యుగం. ఇట్లా కాల విభజన జరిగింది చరిత్రలో. కాబట్టి మా మాస్టర్ గారు తొలి రోజున బడికి చేరిన తొలి రోజునే పాట నేర్పాడు, అదే ప్రార్థనని. పగటి కాలం లేవగానే పొద్దున్నే భగవంతుని సహాయం కోరుకుని వేడుకోవాలి, రా అమ్మా వేడుకోండి, ప్రభు సహాయం చేస్తాడు అని. తల్లి దగ్గరున్నా ఏం చేయలేదు, తండ్రి దగ్గరున్నా ఏమి చేయలేరు. ఏమి జరుగుతుందో నీకు తెలియదు. నేల వలికిన తర్వాత మరలా పైకి ఎత్తబడని నీటి వంటి వాడు నరుడు అని దేవుడు చెప్పాడు. కాబట్టి మన బ్రతికే పాటిది, జీవమే పాటిది. కాబట్టి మనలను కాపాడు దేవుడు, కునుకడు నిద్రపోడు. కనుక మీరు దేవుని సహాయం కోరుకోటానికి లేవగానే ప్రార్థన చేయాలి. ఆ తర్వాత ఇప్పుడు అర్థమైంది నాకు, యూదుల రాజు 40 యూద సామ్రాజ్యాన్ని పరిపాలన చేసి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మరి దావీదు మహారాజు ఒక మాట అన్నాడు, దేవా నేను లేచితినా, అంటే లేవగానే నీ స్వరూప ముఖదర్శనముతో నా ఆశ తీర్చుకుంటానన్నా. అర్థమయ్యింది. కాబట్టి లేవగానే కొందరు ఏమేమి చేస్తారు, లేవగానే మా తండ్రి మా అమ్మ సొట్టు తడుముకునేవాళ్ళు, రాత్రిలో సొట్టు త్రాగి కొంత అక్కడ పెట్టుకునేవాళ్ళు, లేవగానే అది తడుముకునేవాళ్ళు సొట్టగాల్చుకోవటానికి. లేవగానే అనుమానం ప్రారంభమవుతుంది కొందరికి. ఇట చాలామంది జీవితాలు ఉంటాయి. కానీ దేవు మా మాస్టర్ గారు చెప్పాడు, లేవగానే దేవుణ్ణి ప్రార్థించాలి, బ్రతిమలాడుకోవాలి, దేవునికి తెలియ చెప్పాలని ఒక పాట నేర్పారు. దేవుని బిడ్డలారా, నాకు ఇప్పుడు 70 వయసు వచ్చింది. 16 వయసులో ప్రభువారి ప్రత్యక్షత నేను పొందాను. అయితే 4 5 అనుకున్నప్పుడు, అంటే 65 నాటి దరిదాపుగా నాకు మా మాస్టర్ గారు నేర్పిన పాట, దేవ కావవే నేడు మమ్ముల నీవే రాత్రి కాచినావు నీకు స్తోత్రములు, నేటి కార్యములు
నేడచేయగా కావుమయ్యా నేడు మమ్ము కరుణ తోడను. అరే అయ్యా, పగటి కాలపు ప్రార్థన తెల్లవారుజాము లేవగానే ముందు భగవంతుని సహాయం కోరుకోవాలి. రాత్రంతా కాపాడినందుకు స్తుతించాలి, ఘనపరచాలి అని చెప్పారు. దేవుని బిడ్డలారా, కొరింతీలకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయములో కనికరం చూపు తండ్రి అని చెప్పాడు పౌలు. దేవుని బిడ్డల ఆదరణను కలుగచేయి దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి తండ్రి అయిన దేవుడు స్తుతింపబడునుగాక. కాబట్టి దేవుణ్ణి స్తుతించుట, ఘనపరచుట. అందుకే యూదుల రాజు దావీదు అన్నాడు, నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నతించదను, కొనియాడదను, ఆయన ఘననామమును కీర్తించదను అని చెప్పారు. కాబట్టి మనం మన నుండి మానవ కోటి నుండి దేవునికి వెళ్ళే కానుకలు ఏమంటే, అర్పణలు ఏమంటే, కృతజ్ఞత తప్ప ఆయనకి ఏమి తక్కువ? 1000 కొండలలో 1000 పశువులు నాది, వెండి నాది, బంగారం నాది అని చెప్పాడు. కాబట్టి మనమిచ్చే కానుకలు ఏ పాటివి? మరి ఏంటి ఆయన ఇష్టపడేది? నిండు మనస్సుతో పూర్ణ హృదయంతో యెహోవాను హత్తుకొని నరుడు ధన్యుడు అన్నాడు 119వ కీర్తనలో. కాబట్టి దేవుని బిడ్డలారా, 119వ కీర్తనలో మొదట్లో చక్కగా చెప్పాడేమని, యెహోవాయందు భయభక్తులు పూర్ణ హృదయముతో ఆయనను వెంబడించువారు ధన్యుడు అని. కాబట్టి ధన్యత పొందాలి అంటే ఇది ఆస్తి ఉంటే కాదు, అంతస్తంతం ఉంటే కాదు, ఆరోగ్యం ఉంటే కాదు, బలం ఉంటే కాదు, అంగుంటే కాదు, అధికారాలు ఉంటే కాదు. దేవుని దయను పొందుకొని మనుషుడు ధన్యుడు. ఎవరికి యాకోబు దేవుడు సహాయుడగనో, ఎవరు తమ దేవుడైన యెహోవా మీద ఆనుకుంటాడో, ఆశపడతారో, ఆ మనుషులు ధన్యులని దేవుని వాక్యమందు 146వ కీర్తనలో 3వ వచనంలో అటుకుంటా దేవుడు చెప్పాడు దావీదు ద్వారా. కాబట్టి దేవుని బిడ్డలారా, మనము ధన్యులమై బ్రతకాలి. అందుకని ఉదయకాలం లేవగానే ప్రార్థన చేసుకోవాలి. అయ్యా, విద్యార్థిని విద్యార్థులకు మా మాస్టర్ గారు చెప్పారు, ఒకటి కాలం పడవగానే మీ మీ పనులు చేసుకుంటారు, సాయంకాలం ఆడుకుంటారు, స్నానం చేసి తిని పండుకుంటారు. పండుకునే ముందు, ప్రతిరోజు పండుకునే ముందు రాత్రి ప్రార్థన చేసుకొని రాయ్యా అని చెప్పాడు. చిన్నవాడిని అదే తొలిసారి ఏసయ్య అని పేరు నేను వింటమో ప్రిలా. ఉదయం నిండుగా ఆశ కలిగింది కాబట్టి ఆశ్చర్యం కలిగి ఆ రోజు ఆ 2 మాటలు చెప్పారు మా మాస్టర్ గారు. దేవకావవే ఈ రాత్రి మమ్మల నీవే నేడు కాచినావు, నీకే స్తోత్రముల్. పండియుండగా పాము తేలుల గండములను తొలగజేసి కావుమో ప్రభో, దుష్టశక్తులు దొంగ భయముల గండములను తొలగజేసి కావుమో ప్రభో. దేవకావవే ఈ రాత్రి మమ్ముల నీవే రాత్రి కాచినావు, నీకే స్తోత్రముల్. ఇది ఆనాడు ఏ పుస్తకంలో ఉందో, ఇది రాసిన భక్తుడెవరో, ముందుగా పాడిందెవరో నాకు మాత్రం ఏమీ తెలియదు. 5వ సంవత్సరం ఉంటుందేమో నాకు, 4వ సంవత్సరం వచ్చేవరో, 5 ఏళ్ళు అవగానే, 5 ఏళ్ళు అయితే కానీ బడిలో చేర్చుకునే వాళ్ళు కాదుగా. కాబట్టి అప్పటి పాట అక్కడ రాసిందది నాకు తెలియదు, ఎవరు ముందుగా పాడి నేర్పింది లేదు. ఆనాడు మా మాస్టర్ గారు నేర్పారు, అది నా హృదయంలో ట్రేస్ అయిపోయింది, వ్రాయబడి ఉంది. ఇప్పటికి ఎక్కడికి వెళ్ళిన దేవా, నీవు కాపాడయ్యా. యూదులకు రాజైన దావీదు సమయాలు 2వ గ్రంథం 7వ అధ్యాయంలో చెప్పాడు, దేవా యెహోవా, దావీదు అంటాడు, నీ అనుగ్రహం పొంది నేను నా ఇంటివారు ఆదరింపబడినామన్నాడు. దేవా యెహోవా, నీవు ఆదరిస్తే అది ఎప్పటికైనా ఆదరణగానే ఉంటుంది, నువ్వు ఆశీర్వదిస్తే ఆశీర్వాదముగానే ఉంటుంది. కాబట్టి నీ ఆశీర్వాదము పొంది నేను నా ఇంటి వారు ఆశీర్వదింపబడినాము అని యూదుల రాజు దావీదు చెప్పాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఆశీర్వాదాలు
మానవుడు కష్టపడితే రావు. ఆశీర్వాదాలు దీవెనలు మేలులనేవి మనుషుని యుక్తి కుయుక్తులతో రాదు, అందచందముతో రాదు. కేవలము దేవుని మీద ఆధారపడాలి, అనుకోవాలి. అందుకని దేవుని బిడ్డలారా, దేవుని మాట వినుట ఆశీర్వాదం. ఆయన మాట ఎప్పుడు వింటామో, ఆయన ఉపదేశం ఎప్పుడు యథార్థముగా అనుసరించి జీవిస్తామో. సామెతలు మొదటి గ్రంథం చివరిలో చెప్పాడు, నా ఉపదేశం అంగీకరించువాడు సురక్షితముగా జీవిస్తాడు. వాడు కీడు వచ్చునన్న భయం లేక నెమ్మదిగా ఉంటాడు, క్షేమముగా ఉంటాడు, ఆదరణ కలిగి ఉంటారు అని ప్రభువైన దేవుడు సామెతల గ్రంథం మొదటి అధ్యాయం చివరి వచనాల్లో చెప్పారు. కాబట్టి దేవుని బిడ్డలారా, మనం నెమ్మది కలిగి సుఖముగా క్షేమముగా బ్రతకాలి అంటే దేవుని యందు భయభక్తులు అవసరము. పిల్లలు దేవుని యందు భయభక్తులు అవసరం. దేవుని యందు భయభక్తులు ఉంచే వారికి, యెహోవా యందు నమ్మిక ఉంచిన వారికి ఏ మేలు కొదువ కాదు. ఆ మేలు శారీర సంబంధమైన, ఆత్మ సంబంధమైన, ఈ లోక సంబంధమైన, పరలోక సంబంధమైన యహపరాధులలో మానవుడు క్షేమము కలిగి నెమ్మదిగా సుఖముగా బ్రతకాలి అంటే దేవుడనే ప్రభుని యెషయాను నమ్ముకొని జీవితాన్ని ధన్యముగా చేసుకోవాలి. ఆయన ఎక్కడున్నాడు, ఎలా ఉన్నాడు, ఎప్పుడుంటాడు, ఇవన్నీ ఏమి వ్యాఖ్యానాలు చేయనక్కర్లా. దేవుడున్నాడని నమ్ము. గాలి ఉందని నీకు అర్థమవుతుంది, ఫ్యాన్ తిరిగేటప్పుడు, చెట్లు కదిలేటప్పుడు, పీచేటప్పుడు. ఆ గాలి ఎట్లా ఉంటుందో, ఎక్కడుంటుందో, ఎందుకుంటుందో నువ్వు ప్రశ్నిస్తే ఏముంటుంది? నిరుపయోగమే కదా, అనాలోచనగా కలిగే మనసే కదా. కాబట్టి దేవుడు ఉన్నాడని, తన్ను వెతకు వారికి ఫలము దయచేవాడని నమ్మాలి కదా. నమ్మకం లేకుండా ఏముంది? నమ్మరా, నమ్ము, అమ్మను నమ్ముకుంటే సొమ్ము. నువ్వు కాదనుకుంటే ఒమ్మైపోతావు, దరిద్రుడైపోతావు, నాశనమైపోతావు. కదా, తల్లిని నమ్ము, అమ్మను నమ్ము, దేవతను నమ్ము, దేవుణ్ణి నమ్ము అని అంటారు పిల్లలు. కాబట్టి ఏది మన జీవితానికి నిత్య అవసరము? మనం ప్రభుతో సహవాసం చేయి. దేవుని బిడ్డలారా, ఆ దీవెన ఆయన మనకు అర్థమయ్యేటట్లు చెప్తూ ఉంటారు. కాబట్టి ఈ సమయంలో నేను మీకు తెలియచేస్తున్నా, మొదటిగా దేవుని బిడ్డలారా, ఈ ప్రార్థనా ఛానల్లో దేవుని యొక్క దయను మీకు తెలియచెప్తున్నా. ప్రభుతో స్నేహము చేయండి, ప్రభుతో సహవాసము చేయండి. మీరు చిన్నలా పెద్దలా, తల్లులా తండ్రులా, అన్నదమ్ములా అక్క చెల్లెళ్ళా, ఇదినో ఏది దీన్ని ఆలోచించక్కర్లా. కానీ నీకు దేవుడు అవసరం, దేవుని యొక్క కాపుదల అవసరము. ఒకరు ఆరా ఒకరికి రాకుండా, జాడా ఒకరికి తెలియకుండా, లోకములో చెట్టు కొక్కరు పుట్ట కొక్కరై అనాథలై అరిచే రోజు వస్తుందని తెలియచెప్పాడు దేవుడు. కాబట్టి అనేక రీతులుగా మనము దానిని అనుసరిస్తూ ఉంటున్నాం, అనుభవిస్తూ ఉన్నాం. కాబట్టి ప్రేమతో నేను అందరికీ తెలియచెప్తున్నా, దేవుని బిడ్డలారా, దేవుని వాత్సల్యము గొప్పది, ఆయన ప్రేమ అనురాగము శాశ్వతమైనది. కాబట్టి దేవుడు ఉన్నాడన్న జ్ఞానముతో విశ్వాసము కలిగి ఆయన యందు భయభక్తులు కలిగి జీవితాన్ని కడుపుకోండి. ఆయన కుడి చేతిలో దీర్ఘాయువు, ఆయన ఎడమ చేతిలో ధనఘనతలు ఉన్నవి అని చెప్పాడు. రాజులేమి, యోగ్యులేమి, గనులేమి, అల్పులేమి, సామాన్యులేమి, సామంతులేమి, దైవ జ్ఞానం, దైవ భయం ఎప్పుడు కలిగి ఉన్నారో ఆ భయమే దీర్ఘకాలం జీవించే అదృష్టముగా దేవుడు నిలిపాడు, కాపాడుతున్నాడు, కరుణిస్తున్నాడు, కాదనక సహాయం చేస్తూ ప్రతి మానవులకు ఆయన సమీపస్తుడై ఉన్నాడు. కాబట్టి ఈ లోకం, దాని ఆశలు గతించిపోతవి. లోకమంటే మనుషులు, కమ్యూనిస్టులు వెనక పార్టీలో నినాదం చేసేవాళ్ళే కదా. లోకమంటే మనుషులో, లోకమంటే మట్టి కాదు అని. కాబట్టి లోకం, ఈ లోకం అంటే ఏంటి? మనుషులు, మనుషులు వారి కోరికలు, మనుషులు వారి ఆలోచనలు, మనుషులు వారి ఏర్పాట్లు నాశనమైపోతాయి. పార్టీలు స్థాపించిన నాయకులేరు,
సంఘ సంస్కరణ కర్తలేరి, గ్రంథాలు రాసిన వారేరి, రాజ్యాలు పరిపాలన చేసిన వారేరి, స్థాపితులేరి, కొనసాగించిన వారేరి, అందరు మట్టిలో కలిసిపోయారు. కదా మసి అయిపోయారు, దహనం చేస్తే మసి అయ్యారు, మట్టిలో పాతి పెడితే మట్టి అయిపోయారు. కాబట్టి ఇటువంటి మంటి ఘటములో తన మహదైశ్వర్యమును దేవుడు పోసి మనం ఆయన చిత్తము నెరవేర్చడి వారమైతే, ఎప్పుడైతే ఆయన చిత్తము నెరవేరుస్తామో నిరంతరము నిలిచి ఉంటాము. దేవుని చిత్తం ఎలా ఉంటుంది, ఎక్కడుంటుంది, ఎప్పుడుంటుంది అని అనుకుంటారా? బైబిల్ గ్రంథంలోనే, తెస్సలోనికలకు రాసిన పత్రికలో ఉంటుంది. ఆయన చిత్తం అంటే, దేవుని బిడ్డలారా అర్థం చేసుకోండి, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే దేవుని యొక్క భయం. చూడండి యో పిల్లారా, యెహోవా యందు భయభక్తులే జ్ఞానమనియు దుష్టత్వం విడిచిపెట్టుటయే వివేకము అని దేవుడు మానవులకు తెలియచెప్పాడంట. యోబు అనే గ్రంథం ఉంది, దానిలో 28లో ఉంటుంది, దుష్టత్వం విడుచుట యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమనియు దుష్టత్వం విడుచుటయే వివేకము అని ఆయన మానవ కోటికి తెలియపరిచినారు. అందుకే కీర్తి శేషులై మన తొలి వార్తావనికి ప్రధాని అయిన జవహర్లాల్ నెహ్రూ గారు, పండిత జవహర్లాల్ నెహ్రూ గారు చెప్పారు, రెండు పుస్తకాలు చదవటం కాదురా, జ్ఞానం అంటే ఒక ఔన్స్ అనుభవము నేర్చుకో, దట్ ఈజ్ కాల్డ్ నాలెడ్జ్ అన్నాడు. జ్ఞానము అంటే అనుభవం, వివేకము కలిగి బ్రతకటం. దారమ్మటే వెళ్తావు, పేడకడ ఉంటుంది, అడిగేసి నాకు పేడైందని అనుకోవటం ఎందుకు, తప్పు నేసుకో, ఎమ్మటే దేవుడు కృప చూపుతాడు. కాబట్టి మొదట దేవుని యొక్క చిత్తము చేయటము నేర్చుకోండి. ప్రత్యేకంగా బ్రతకటమే పరిశుద్ధమైన జీవితం. ఈ లోకానికి వేరై దేవునికి చెంది ఉండటమే దేవుని చిత్తం. పరిశుద్ధముగా బ్రతకటం, ఆదరణ కలిగి ఉండినట్లుగా దేవుడు నడిపిస్తాడు. కాబట్టి ప్రార్థన చేస్తాను, దేవుని జ్ఞానం, దేవుని భయము, దేవుని ఆదరణ, దేవుని కాపుదల మీతో ఉండినట్లు. దేవుడు విడిబడు, ఎన్నడెడబాయుడు, సర్వశక్తి కలిగిన తండ్రి, ఇదిగో ఈ కొద్ది మాటలు ఇవో వినిన వారి జీవితాల్లో దేవా ఫలించినట్లుగా చేయి, నీ మాట దాని కాలమందు నెరవేర్పు చేస్తాను అని చెప్పారుగా తండ్రి. కాపాడు నాయనా, అన్యులేమి, సామంతులేమి, సామాన్యులేమి, నిన్ను నమ్మిన వారేమి, బయట ఓ నమ్మని వారేమి, ఒక ప్రత్యేకమైన దీవెన దయచేయి ప్రభువా. మనుషులు గతించని కోరికల ప్రకారముగా వారు నడుచుకోక నీ దయను పొందుకునే వారిగా చేసి కాపాడు. ఈ భయంకరముగు చెడు కాలములో నీ కాపుదల మాతో ఉంచు, నీ జ్ఞానం అందరికీ అబ్బేటట్లు చేయినాయన, నడిపించుమని, కాపాడి భద్రపరచుమని కృపతో నింపు. యేసు నామం మందు ప్రార్థన చేసి స్తుతించి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి అందరు గట్టిగా చెప్పండి, ఆమేన్. ఆమేన్ అని అంటే మనం ఏది అడిగామో చెప్పుకున్నామో ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి అది జరుగునుగాక. కాబట్టి ఆ మాట ప్రకారముగా హృదయం ముందు విశ్వసించండి. దీనికేమి ఆస్తి రాసి ఒక్కర్లా, పేరు మార్చుకోకర్లా, ఊరు విడిచి పోవక్కర్లా, కులం ఎడతిరిగి మారదు, కులము మార్చుకోకర్లా, ఆభరణాలు తీయక్కర్లా, బొట్టు మానుకమని నేను చెప్పను, 3 చోట్ల బొట్టు పెట్టుకుని వస్తారు, నాతో మాట్లాడతారు, ప్రార్థనలో కూర్చుంటారు, అయితే నేను చెప్తాను అని ఏమనను. దేవుని మాట విను, ఆయన మాట వింటే, ఆయన మాటే గ్రంథ రూపంలో ఉన్న బైబిల్ అనేక పుస్తకాల్లో ఉన్నది. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుడు తన దయ చొప్పున మిమ్మల్ని నడిపిస్తాడు, ఆదరిస్తాడు, చేపట్టుకుని నడుపుతాడు. ఓపిల్లారా చక్కని రీతిగా ఆలోచన చెప్తాడు. దేవుని బిడ్డలారా, తల్లి అయినా మరుస్తుంది, విడిచిపెడుతుంది, కానీ మరువని వాడు, విరువని వాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అందుకని ఆయన్ని కలిగి ఉండాలి. మరువని వాడవని నన్ను
విడువని వాడవని అందుకే కన్నీటితో నిన్ను అభిషేకింతును నా ప్రభువా నా దేవా కన్నీటితో నిన్ను అభిషేకింతును నా ప్రభువా నా దేవా మగ్దలేనే మరియా తన కన్నీటితో కడిగి కురులతో తుడిచింది అని బైబిల్ గ్రంథంలో చదువుతాం పెద్దలు చెప్తున్నారు కానీ స్వామి వివేకానంద గారు నేను ఇప్పుడు జీవించుతున్న ఈ రోజులలో ఆ నజరేడైన యేసుక్రీస్తు కనుక బ్రతికింటే నా గుండె చీల్చి నా రక్తంతో ఆయన పాదాలు కడిగి ఉంటాను ఉండే ఆశ నాకుంది కానీ ఆయన ఇప్పుడు లేడు అన్నారు కాబట్టి ప్రభు నమ్మండి ఆయన ఆదరణ మీకు తోడుంటుంది ప్రభు నిన్ను దీవించునుగాక ఆమెన్ ఆమెన్.